என்னுடை நல் நெஞ்சன் தன்னை அகல் விக்கத்தானும் கில்லானினி பின்னை நெடும் பனை தோள் மகிழ்பீடுடை முன்னை அமரர் முழுமுதல நம்மாழ்வார் திருவடிகளே சரணம். பக்தி பிரபாவ பவதத்புத பாவ பந்த சந்துட்சித பிரணயசார ரசௌகபூர்ண வேதார்த்த ரத்னநிதி ரச்சுத திவ்ய தாம ஜீயாத் பராங்குஷபயோதிரசீம பூமா. భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి అవతారాలు అనేకం. ఆయా అవతారాలను ఎత్తి భగవానుడు తనలో ఉండేటటువంటి అనేకమైన అద్భుతమైనటువంటి గుణాలను ప్రకాశింపజేశాడు. గుణపరీవాహాత్మనాం జన్మనాం సంఖ్యా అని అంటారు పరాశర భట్టర్ తమ శ్రీరంగరాజస్థం అనేటటువంటి స్తోత్రంలో. భగవంతుని యొక్క జన్మలు అంటే భగవంతుని జన్మలు అంటే మన మాదిరి జన్మలు కావు, మనకంతా కూడా వచ్చే జన్మలు కర్మల వల్ల వస్తాయి. మనం చేసుకున్న కర్మల యొక్క ఫలంగా మనకు ఆ జన్మలు, ఆ జన్మల్లో రూపాలు, అనుభవం ఇదంతా కూడా ఏర్పడుతుంది. భగవాను యొక్క అవతారాలు, భగవాని జన్మలు అంటే అవతారాలని అర్థం. ఈ అవతారాలన్నీ కూడా దయామూలకాలు కాబట్టి అవన్నీ కూడా చాలా మధురంగా ఉంటాయి, చాలా భోగ్యంగా ఉంటాయి. నిజానికి మనం ఎత్తేటటువంటి జన్మ ఎందుకురా ఈ జన్మ ఎత్తాం, ఈ జన్మ ఎత్తి మనం ఇన్ని కష్టాలు పడాలా, ఇన్ని బాధలు పడాలా అనేటటువంటి రీతిలో మనకు చాలా క్లేశాన్ని కలిగించేవి, చాలా బాధను కలిగించేవిగా ఉంటాయి. భగవంతుని యొక్క అవతారాలు అటువంటివి కాదు. పరీవాహాలు గుణపరీవాహాత్మనాం అంటారు మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భట్టారు. అంటే భగవంతుని యొక్క అవతారాలు ఎటువంటివి, గుణములు అద్భుతమైనటువంటి భగవంతునికి ఉండే కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఆ గుణాల యొక్క ప్రవాహ రూపమే ఈ భగవద్ అవతారములు అని అంటారు. కాబట్టి భగవద్ అవతారాల్లో మనం ఏ దశలో చూసినా అతడి రూపాన్ని చూడనివ్వండి, అవతార సత్యత్వాన్ని గమనించండి, ఏదో అవతారాల్లో అతడు చేసినటువంటి పరత్వ చిహ్నాల్ని పరత్వాన్ని ప్రకటింపజేసేటటువంటి లీలలు కొన్ని ఉంటాయి, సౌలభ్యాన్ని ప్రకాశింపజేసేటటువంటి లీలలు కొన్ని ఉంటాయి. మరి ఏ లీలలు చూసినప్పటికీ కూడా అవి చాలా అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలని, చాలా మన భక్తుల మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి గుణాలని తెలియజేసేవిగా ఉంటాయి. ఆ విధంగా ఉండే అవతారాల్లో ఒకనొక అవతారం వటపత్రశాయి అవతారం. వటపత్రశాయి అవతారం మనకి ప్రళయకాలంలో భగవంతుడు ఆ అవతారాన్ని ఎత్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. సమస్తమైన చరాచర జగత్తు లీనమై భగవంతుడిలో లీనమైపోయి కేవలం ఆ ప్రళయ సముద్రంలో లేత మర్రి ఆకులో పరుండు ఉండేటటువంటి చిన్న బాలుడి రూపంలో పరమాత్మ ఉంటే, ఆ పరమాత్మ యొక్క ఉదరంలో సమస్త జగత్తు అతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఉన్నది. ఆ ప్రళయ సముద్రంలో తెలియాడేటటువంటి లేత మర్రి ఆకు చిగురులో పరమాత్మ శయనించి ఉంటాడు. అది వటపత్రశాయి స్వరూపం. అటువంటి వటపత్రశాయి స్వరూపాన్ని మనం ఆ రూపాన్ని మనం గమనిస్తే ఆ చిత్రాల్ని వటపత్రశాయి చిత్రాన్ని కనుక మనం గమనించినట్టయితే ఏ విధంగా ఉంటాడు, తన కాలి బొటన వేలను నోట్లో పెట్టుకుని ఉంటాడు పడుకుని. వెలగిలా పడుకునేటువంటి ఆ శిశువు పరమాత్మ తన బొటన వేలు కాలి బొటన వేలను నోట్లో పెట్టుకుని
ఆస్వాదిస్తూ ఉండేటటువంటి సన్నివేశం మనకి కనిపిస్తుంది. దాని గురించి భట్టర్ ఒక చోట అంటారు. భట్టర్ అనేటువంటి పెద్దలు ఆచార్యులు శ్రీరంగరాజస్తవం అనేటువంటి స్తోత్రంలో వటదలమది శయ్యరంగధామన్ శయిత ఇవార్ణవతర్ణక పదాభ్యం, ఓ రంగనాథ నువ్వు ప్రళయ సముద్రంలో వర్యాకు చిగురు మీద పరుండి ఉన్నావు కదా, వటదళం అధిశయ్య రంగధామన్ శయిత ఇవ అర్ణవతర్ణక, ఇంకొక ఏ విధంగా పడుకుని ఉన్నావు నువ్వు అంటే, చూస్తే ఆ ప్రళయ సముద్రంలో పరిరాకు మీద పరుండి నల్లని దేహంతో నీలవర్ణుడు కదా పరమాత్మ, నీలవర్ణాన్ని కలిగినటువంటి చిన్న శిశువు రూపంలో పరిరాకు మీద నువ్వు ప్రళయ సముద్రంలో పరుండి ఉంటే, ఆ సముద్రము కన్నటువంటి సముద్రానికి పుట్టిన ఒక చిన్న బిడ్డ మాదిరిగా అర్ణవ తర్ణక, అర్ణవ యొక్క తర్ణకం అంటే బిడ్డ, శిశువు, శిశువు మాదిరిగా నువ్వు పరుండి ఉన్నావే, అటువంటి సమయంలో నువ్వేం చేశావు, అర్ణ పదాభ్యం అధిముఖం ఉదరి అధిముఖం, నీ నోట్లో పదాభ్యాన్ని పెట్టుకున్నావు, నీ శ్రీచరణాన్ని నీ పాదాన్ని నీ ముఖంలో పెట్టుకుని ఆస్వాదిస్తూ నోట్లో పెట్టుకుని ఆస్వాదిస్తున్నావు కదా, అది ఎందుకు, ఉదదే జగంతి మాతుం న్యదధిధ, నువ్వు నోట్లో ఎందుకు పెట్టుకున్నావు, నీ హృదయంలో ఈ భావనతో ఈ పని చేశావా, నీ హృదయంలో ఉండేటువంటి ఈ భావన వల్ల ఈ పని చేశావా, ఏమిటది అంటే కడుపులో లోకాలన్నింటినీ కూడా ఇంతకుముందు పెట్టుకున్నావు కదా, పెట్టుకుని కదా వటపత్రశాయి రూపంలో వరిరాకు మీద పరుండి ఉన్నావు నువ్వు, లోపల ఆ ఉండే లోకాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి మళ్ళీ కొలిచి తెలుసుకోవడం కోసమా, స్పృశించి తెలుసుకోవడం కోసమా, లోపల ఉన్నాయి కదా లోకాలు, ఆ వేరు లోపలకు పెట్టినట్టయితే లోపల ఆ లోకాలు ఉన్నాయో లేదో స్పృశించి తెలుసుకోవచ్చు అనేటువంటి దృష్టితో పెట్టుకున్నావా, లేక విష్ణో పదే పరమే మధ్వవుత్సహ అని వేదం చెబుతూ ఉన్నది. పరమాత్మ యొక్క శ్రీచరణం ఎటువంటిది, చాలా మధురమైనది అని వేదం చెబుతూ ఉన్నది కదా. ఆ వేదపురుషుడు ఈ విధంగా అంటున్నాడు, విష్ణో పదే పరమే మధ్వవుత్సహ, ఉత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదం నుండి మధ్వవుత్సహ, ఇది ఎటువంటిది, మధువును స్రవించేటటువంటిది పరమాత్మ, తామర పువ్వు లాంటి ఆ పాదం మధువును స్రవించేటటువంటిది అని వేదం చెప్పిందే. ఓహో అటువంటిదా నా పాదం, అంతటి తీయని మధువును స్రవించేటటువంటిదా, అయితే చూద్దాం నా యొక్క పాదంలో ఉండే ఆ మాధుర్యాన్ని నేను కూడా ఆస్వాదించి చూస్తాను అనేటటువంటి దృష్టితో నువ్వు నీ చరణాన్ని నీ పాదాన్ని నా నోట్లో పెట్టుకున్నావా స్వామి అని అంటూ చమత్కరిస్తారు. ఇందులో మనం గమనించవలసింది ఏమిరా అంటే, పరమాత్మ పాదాల్లో ఉండేటటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం ఆ సాక్షాత్తు పరమాత్మే ఉత్సాహపడ్డాడు, ప్రయత్నం చేశాడు అని దీనివల్ల మనకు తెలుస్తూ ఉన్నది. పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క మాధుర్య గుణం అంత గొప్పది. అటువంటి మాధుర్య గుణాన్ని నమ్మాళ్ళు వారు అనేటటువంటి మహనీయులు తిరువాయుమిళి ప్రబంధంలో ఉండే మొదటి శతకంలో ఉండేటటువంటి 7వ దశకంలో వ్యక్తం చేస్తారు. ఆ వ్యక్తం చేసేటటువంటి దశకంలో ఉండే పాశురాలు, ఆ పాశురాల్లో 8వ పాశురాన్ని ముందు మనం చెప్పుకుని దాంట్లో ఉండే విశేషాలను, భగవంతుని మాధుర్య గుణ విశేషాలను గమనిద్దాం. ఎన్ననహెక్కిలుం ఎన్నుడ నన్నెంజంతన్నై అహల్విక్క తానుం కిల్లానిని పిన్న నడుంబడత్తోల్ మహిళ్పీడుడై మున్నయమరర్ ముళుముదలానే. ఇంతకుముందు ఉండేటటువంటి 7 పాశురాల్లో కూడా అనేక రకాలుగా మాధుర్య గుణాన్ని ప్రస్తావన చేశారు ఆళ్వార్లు. ఇంతకుముందు పాశురంలో ఉండేటువంటి విషయం ఏ విధంగా ఉన్నది, ఆళ్వార్ల పక్కన ఉండేటటువంటి వారు ఆళ్వార్లు మీరు ఆ విధంగానే అంటారు, మీరు వదిలేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని విడిచిపోడా, మీరు అక్కర్లేదు నడవచ్చు కదా, అటువంటి సమయంలో పరమాత్మ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోడా,
పరమాత్మ మాధుర్య గుణం యొక్క గొప్పతనం ఏమైంది దానివల్ల అని అంటారేమోని, ఏ రకంగానూ ఆ పరమాత్మ నన్ను వదలడు అని అన్నారు. అంతకుముందు భాషణంలో ఆయన స్వామి వదులుతానన్నా నేను ఎంతమాత్రం ఒప్పుకుంటానా, యానొట్టు వేను ఇన్నిల్ ఇరానిదిల్ పిన్నై యానొట్టు వేను అని అన్నారు ఆరో పాసురంలో. ఒక పాసురంలోనేమో నేను ఒప్పుకోను అని అన్నారు, ఇంకొక పాసురంలోనేమో పరమాత్మ ఎంతమాత్రం నన్ను వదిలి వెళ్ళడు అని అన్నారు. ఈ విధంగా అతడు వదిలి వెళ్ళడు, అతడు వదిలి వెళ్ళినా నేను ఒప్పుకోను అని ఈ విధంగా ఇదంతా చెప్పడం ఎందుకు, నేను విడవను అతడు నన్ను విడవడు అని చెప్పడం ఎందుకు, ఈ రకంగా ఉండేటటువంటి వివాదం అంతా కూడా అనవసరం. నా స్థితి ఎటువంటిది ఇప్పుడు అంటే, ఒకవేళ నేను వదలాలనుకున్నా, పరమాత్మని వదిలి నేను దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా, నా మనస్సు ఉన్నదే, నా మనస్సు ఎంతమాత్రం దానికి అంగీకరించదు. నా మనస్సు పరిపూర్ణంగా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాల్లో చిక్కుకున్నది. అందులోకి పరమాత్మకు ఉండేటటువంటి మాధుర్య గుణంలో వశమైపోయినటువంటి ఆ మనస్సు, నా మనస్సు ఇక నేను వదలాలని అనుకున్నా కానీ ఎంతమాత్రం సహకరించదు. ఎందుకంటే మనస్సు సహకరిస్తే తప్ప ఏ పని మనం చేయలేము. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఒక వ్యక్తి బాగుపడినా చెడిపోయినా కానీ అతడి మనస్సే కారణం అని అంటాం కదా అని శాస్త్రం చెబుతున్నది కదా. ఆ విధంగానే నేను పరమాత్మని వదలాలని అనుకున్నా కానీ ఆ స్వామి కళ్యాణ గుణాలకి వశమైపోయినటువంటి, పరమాత్మ కళ్యాణ గుణాల చేత ఆకర్షింపబడినటువంటి నా మనస్సు అతన్ని విడిచి వెళ్ళదు. ఎందుకు? ఆయన చేసినటువంటి ఉపకారం అటువంటిది. ఎన్నెనహెల్కిలుం, ఆయన నన్ను విడిచినా, నన్ను విడిచి వెళ్ళాలని అనుకున్నా కానీ, ఎన్నై నెహెల్కిలుం, నన్ను దూరంగా పెట్టి నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని ఆయన అనుకున్నప్పటికీ నా మనస్సు విడవదు. ఎందువల్ల? అతడు ఎటువంటి వాడు, ఎంతటి ఉపకారం చేశాడు నాకు. ప్రారంభంలోనే చెప్పారు కదా, మయర్వర మదిరం అరుళినన్ యవనవన్ అని. ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే, నా మనస్సులో ఉండేటువంటి అజ్ఞానాన్నంతటిని కూడా తీర్చినటువంటి వాడు. ఆ విధంగా ఉండే పరమాత్మ నన్నెంజంతన్నై అహల్విక్క తానుంకిల్లాని, తాను కూడా విడిచి వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళినా నా మనస్సు ఎంతమాత్రం అంగీకరించదు. ఎటువంటి వాడు ఆ స్వామి అంటే, పిన్న నెడుంబణత్తో మహిర్పీడుడై, ఆ పిన్నై అనగా నప్పిన నీడాదేవిని వివాహం చేసుకున్నటువంటి వాడు, సర్వశక్తి అయినటువంటి వాడు. అటువంటి సర్వశక్తి అయినటువంటి ఆ పరమాత్మ నన్ను విడిచి వెళ్ళాలన్నా కానీ, నిత్యసూరులందరినీ కూడా స్వాధీనంలో పెట్టుకుని వారిని శాసించేటటువంటి, వారిని తన అధీనంలో పెట్టుకున్నటువంటి పరమాత్మ నన్ను విడిచి వెళ్ళాలనుకున్నప్పటికీ నా మనస్సు మాత్రం పరమాత్మని విడిచి వెళ్ళదు. ఆ విధంగా స్వామి గుణాల్లో ఆసక్తమైపోయింది అని అంటూ ఈ పాశురంలో ఏ విధంగా తమ మనస్సు పరమాత్మ పట్ల వశమైపోయిందో దాన్ని తెలియజేశారు నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవార్ తిరువడిగళే శరణం. என்னுடை நல் நெஞ்சன் தன்னை அகல் விக்கத்தானும் கில்லானினி, பின்னை நெடும் பனை தோள் மகிழ்பீடுடை முன்னே முழு முதலானே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.